యూబ్లడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. మనకి వర్షాలు వానల వల్ల చాలా నష్టాలు జరిగిపోతున్నాయి. అన్ని విధాలుగా మనకి రైతు మార్కెట్లు కావచ్చు, మనకి మత్స్యకారులకి కానీ ఇట్లాంటివి జరిగిపోతున్నాయి. దాని గురించి మీరేమనుకుంటున్నారు? రైతుల పట్ల గత చరిత్ర మనం 70-75 ఏళ్ళ క్రితం నుంచి తీసుకున్నాం. మన భారతదేశ స్వాతంత్రం తర్వాత రైతుల పట్ల అంకిత భావంతో పనిచేసిన ఏదైనా ప్రభుత్వం దేశంలో ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. అందులో మన తెలుగు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఏర్పడిన తర్వాత కానీ, తెలంగాణ ఆంధ్ర ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగు ప్రజలకు, తెలుగు రైతులకు ఏదైనా మేలు జరగాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతో జరిగింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ రైతులని కడుపులో పెట్టుకొని చూసుకోవడమే కాకుండా తెలంగాణ రైతుల పట్ల ఏ అవసరం వచ్చినా నిధులు కానీ, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, గిట్టుబాటు ధర కానీ, ప్రతిదీ రైతులకు ఇబ్బంది కాకుండా ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యంగా ఒక్కటికి 10 సార్లు చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం దేమే ఒకటి, ఈరోజు తెలంగాణ నీళ్లు తెలంగాణ ప్రజలకు చెందాలి, తెలంగాణ నిధులు తెలంగాణ ప్రజలకే చెందాలి, కరప్షన్ కాకుండా, తెలంగాణ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, రైతులకు మహిళలకు గౌరవం దక్కాలి, రైతే రాజనే మాట ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యం. మహిళల్ని ఎక్కడన్నా దేశంలో గౌరవిస్తుందంటే ఏ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చోటే అత్యధిక గౌరవం దక్కేది మహిళలకు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మహిళల్ని అత్యుత్తమైన స్థానంలో కూర్చోబెట్టిన ఘనత ఏదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాబట్టి దేశంలో ఉన్న మహిళలు కానీ, రాష్ట్రంలో ఉన్న మహిళలు కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల మక్కువ పెంచుకొని ఈరోజు తెలంగాణ మహిళలే మనస్ఫూర్తిగా కోరుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి భేటీ అయినప్పుడు రెండు స్టేట్స్ చంద్రబాబు గారు అలాగే రేవంత్ గారు కలిసి భేటీ అయ్యి సమావేశంలో అందరూ బయట నెటిజన్స్ ఏమనుకుంటున్నారంటే, గురువులు చంద్రబాబు గురువు అలాగే రేవంత్ గారు శిష్యులు అని చెప్పేసి బయట కామెంట్స్ అనేవి స్ప్రెడ్ చేస్తున్నారు. సో నిజంగానే గురువు శిష్యులు దానికి మీరు ఎలాగా సమర్థిస్తారా, లేకపోతే దానికి ఏమని స్పందిస్తారు? మనం ఆ విషయం కోసం మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా. ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా చెప్పారు, నన్ను ఎవరు గురువు, నేను నాకు గురువు ఎవరు లేరు. నేను ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆ పార్టీలో చేరినప్పుడు నేను చంద్రబాబు గారి సహచరుణ్ణి, చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసిన వ్యక్తిని. ఈరోజు రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఆంధ్రాకి ముఖ్యమంత్రి, నేను తెలంగాణకు ముఖ్యమంత్రి, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈడ గురు శిష్యుల బంధం ఎక్కడ ఉంటుందమ్మ? అంటే ఏదో ఒక కారణం చేసి, ఏదో ఒక అంటే మళ్ళీ ఒకసారి ఇంతకుముందు చంద్రబాబు నాయన చూపించో, లేకపోతే ఇంకో సమైక్య అదే ఆంధ్రలోనో రాయలసీమలో చూపించేదైతే పబ్బం గడుపుకోరో, ఆ పబ్బం గడుపుకోవడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక రూపాయిని కానీ, లేకపోతే నీలం కానీ, నిధులం కానీ రేవంత్ రెడ్డి అన్నాము, చంద్రబాబు గారికి వదలడానికి ఇంట్రెస్ట్ ఉంటాడా? ఎవరైనా ఉంటారా? ఖాళీ అలా పబ్బం గడుపుకొని మళ్ళొకసారి ఆ నీపం నెట్టనికే తప్ప వేరే ప్రయత్నం ఏం కాదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉందని, జగన్ గారు ఉందని, ఇంకో వ్యక్తి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ధ్యేయం ఒకటే, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా తెలంగాణ ప్రజలకు జరగాల్సిన న్యాయం కానీ, రావాల్సిన నిధులు కానీ, రావాల్సిన నీళ్లు కానీ ఖచ్చితంగా తీసుకొని తెలంగాణ ప్రజల క్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మనకి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి అధ్యక్షత వహిస్తున్నారు, ఎలాంటి సిద్ధాంతాలు చెప్తున్నారు, అంటే ఎలా మోటివేట్ చేస్తున్నారు మన కాంగ్రెస్ పార్టీ నుంచి మన ప్రభుత్వం బాగుండడానికి? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సముద్రం లాంటిది. అధిష్టానానికి రేవంత్ రెడ్డి గారి పైన పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారి పట్ల పూర్తి విశ్వాసంతో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి బాధ్యతలు అప్పచెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రి సహచరులందరినీ, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరినీ కాల్పుకొని పోయి వాళ్ళు తెలంగాణలో తెలంగాణ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ప్రతి ఒక్క హామీని ఫుల్ఫిల్ చేసి పూర్తి చేసే ప్రయత్నంలో ఏ ఒక్కరిని మిస్ కాకుండా అందరి అభిప్రాయాలు మీరు మొన్న చూసుకున్నారు రైతు బంధు విషయంలోనే. ఏ ప్రభుత్వం అన్నా రైతులతో చర్చించి ఏ విధంగా చేస్తే ఎన్ని ఎకరాలకు రైతు బంధిస్తే అని చెప్పి ఆలోచన చేసిందా? నిరుద్యోగులకి పిలుచుకున్న పాపాన గత ప్రభుత్వం పోయిందా? ఈరోజు నిరుద్యోగులు ప్రభుత్వం పిలుచుకొని మాట్లాడింది, వాళ్ళ కష్టాలు నష్టాలు, వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. రైతుల పట్ల ఇక్కడ
వాళ్ళకి రైతు బంధు ఏదైతే వస్తుందో రైతు బంధు కోసం ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది, ముఖ్యంగా కొందరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు, లేకపోతే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకు ఎంపీలకు వీళ్ళందరికీ ఇవ్వకూడదని ప్రభుత్వం ఒక ఆలోచన, అంటే ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ప్రజలందరూ ఏది కోరుకుంటే, రైతులందరూ ఏది కోరుకుంటే అదే చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈరోజు ఉండి వాళ్ళకు అనుగుణంగా నిర్ణయాలు రావాలంటే వాళ్ళతో చర్చలు జరపాలి. ఈరోజు ప్రతి జిల్లాలో చర్చలు జరిపారు, నిరుద్యోగులతో చర్చలు జరిపారు. అంటే ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో అది నిజంగా అవసరం ఉన్న వాళ్ళకే ప్రభుత్వ పథకం పోవాలనే ఆలోచన కాబట్టి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది. సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సమైక్యంగా ఉండి సోనియమ్మ ఇచ్చిన మాటలు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటలు పూర్తిగా తెలంగాణ ప్రజలకు అందుతాయని చెప్పి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నమ్ముతున్నారు. ఇప్పుడు కార్పొరేషన్ పదవుల పంపకంలో మనకి కాంగ్రెస్ పార్టీకి సమన్యాయం జరిగిందంటారా, దానికి మీరేమంటారు? ఏదైతే కార్పొరేషన్ పదవులు ఈరోజు ఇచ్చినారో దాన్ని అన్ని ఫిల్టర్ చేసిన తర్వాతనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వానికి కానీ గతంలో పార్టీకి కానీ అంకితభావంతో ఎవరైతే పనిచేసారో వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏదైనా 1-2% అక్కడక్కడ ఉంటాయి సమీకరణాలు, ఒకటే రకంగా కూడా సమీకరణాలు ఉంటాయి, దాని రకంగా ఎవరు ఎక్కడన్నా 1-2% అన్యాయం జరిగినా నెక్స్ట్ దాన్ని మిగతా సంవత్సరం కానీ లేకపోతే మిగతా కార్పొరేషన్లో కానీ ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం వస్తుంది. పార్టీకి కష్టపడ్డోళ్లకు ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరగదు, ఏదో రకంగా గుర్తింపు వస్తుందని నమ్మకం మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ఉంది. దానికంటే అధిష్టాన నిర్ణయం కానీ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వ పెద్దల నిర్ణయం కానీ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గౌరవిస్తారు. కారణం ఏంటంటే గత 10 సంవత్సరాలు నిరంకుశ పాలనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నలిగిపోయారు, అనేక రకాలుగా కేసులకు గురి కావడం జరిగింది, నానా రకాల ఇబ్బందులకు గురి కావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక అవకాశాలు 4 రోజులు లేట్ వచ్చినా పార్టీ కోసం ఖచ్చితంగా అంకితభావంతో పనిచేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటే కార్యకర్తలకే కాకుండా తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందనే విశ్వాసం నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం విద్య పట్ల వైద్యం పట్ల ఏదైతే ప్రాధాన్యత ఇస్తుందో దాన్ని ఇంకా మున్ముందు ఇంకా రెట్టింపు చేసి ప్రజలకు మేలు చేస్తారనే ముఖ్య ఉద్దేశం జనాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కానీ దృఢంగా నాటుకపోయింది. కాబట్టి దాంట్లో ఎలాంటి సమస్య లేదు. ఓకే, మీకు రాష్ట్రంలో ముఖ్య ప్రత్యర్థి అంటే మీరు బీజేపీ అంటారా లేకపోతే టీఆర్ఎస్ అంటారా? ప్రజలకు మేలు చేసే క్రమంలో టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ ఇంకో పార్టీ అని ప్రతిపక్ష బాధ్యత నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. కానీ ప్రజలకు మేలు చేసే విషయంలో వాళ్ళిద్దరు ఒకటే, దాన్ని ప్రజలకు మేలు జరిగే పథకాలను కానీ ప్రజలకు మేలు జరిగే విషయాల పట్ల రాజకీయాలు చేస్తే మాత్రం ప్రభుత్వ పరంగా ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయి, పార్టీ పరంగా పార్టీ నిర్ణయాలు ఉంటాయి. ఎక్కడైనా సరే ప్రజలు గమనిస్తున్నారు, బీజేపీ టీఆర్ఎస్ ఒకటైనా కాంగ్రెస్కి రాష్ట్రంలో జరిగే నష్టం ఏం లేదు, ఇంకోరొకటైనా జరిగే నష్టం ఏం లేదు. కాకపోతే ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి ఇంకా 4.5 సంవత్సరాలు ప్రతిపక్ష బాధ్యత సరైనగా నిర్వహించి ప్రజలకు ఏదైనా మేలు జరిగే విషయాల్లో అమూల్యమైన సూచనలు ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఇస్తే మంచిది. కానీ అనవసరమైన విషయాలు కామెంట్ చేస్తే, ఏదో ప్రజల్ని మభ్యపెట్టే విషయాలు చేస్తే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. మొన్న ఏ నిర్ణయం జరిగిందో తర్వాత కూడా అదే నిర్ణయం జరుగుతుందని చెప్పి నమ్ముతున్నాం. సో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు కదా, సో మన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మంచి పనులు చేసింది? టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అవినీతి చేసిందో తెలంగాణ ప్రజల ముందు కళ్ళ ముందు ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన 6-7 నెలల్లో తవ్వినా కొద్దిగా కుప్పలు కొద్దిగా అవినీతి బయటపడడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అవినీతికి దూరంగా ఉండి ప్రజల మేలు, ప్రజలకు దేశం స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ఇంకా అభివృద్ధి చెందాలనే ప్రయత్నం చేసి ఈ గత 70 ఏళ్ల స్వాతంత్రంలో దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ ఏదైనా మేలు చేసిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలే. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా తెలంగాణను ఇంకా ముందుకు తీసుకెళ్లి దేశంలోనే ఆదర్శవంతంగా రాష్ట్రంగా ఉంచుతారని పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. ఇప్పుడు మనకి జాబ్ క్యాలెండర్ అని చెప్పి కొత్తగా వచ్చింది కదా, దాని గురించి మన కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రవేశపెట్టబోతుంది, దానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? జాబ్ క్యాలెండర్ కానీ, మొన్న ఆపిన పరీక్షలు కానీ, ఏది కానీ
తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ సమాజానికి, తెలంగాణ మహిళా నిరుద్యోగులకు, మహిళా విద్యార్థులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది. దానికి ఒక పగడబంది ప్రణాళిక ఇప్పుడు 6 నెలలే అవుతుంది. ఒక పక్క వాళ్ళు చేసిన అవినీతి, ఒక పక్క వాళ్ళు చేసిన అప్పులు, ఒక పక్క తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, నిధుల కొరత, ఇవన్నీ ఫుల్ఫిల్గా చేసుకుంటూ పోవడానికి సమయం పడుతుంది. ఖచ్చితంగా ఒక 1 ఇయర్ వరకు ప్రభుత్వం ఒక కుదుటన పడి నిజంగా ఇచ్చిన ప్రతి హామీని, జాబ్ క్యాలెండర్ కానీ లేకపోతే నిరుద్యోగులకు ఇస్తున్న జాబులు కానీ ఖచ్చితంగా, నువ్వు ఇప్పుడు ఏ ఊర్లోనన్నా తీసుకోమ్మా, ఏ ఊర్లోకన్నా నీకు మామూలుగా 70 ఏళ్ళు 60 ఏళ్ళు నాకు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం ఇచ్చిందని చెప్తా, మిగతా ఏ పార్టీ కోసం చెప్పుకోరు. కాబట్టి ఉద్యోగాలకు ఇవ్వాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా అది కాంగ్రెస్ ప్రభుత్వాలతో సాధ్యం. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంకేమన్నా మిగిలినా ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా నిరుద్యోగులకు అధిక ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుంది. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడిగినా కానీ అందరూ మనకి 15 ఆగస్టు వరకు అన్ని కార్యక్రమాలు చేపడతాము, 6 గ్యారంటీలను ఖచ్చితంగా సమకూర్చుతామని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటున్నారు. అది ధ్యేయంగా పెట్టుకొని మేము పనిచేస్తున్నామని చెప్తున్నారు. నిజంగానే ప్రజలకు ఇచ్చిన మాటని అందరూ ఖచ్చితంగా నిరూపిస్తారా? 100%గా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది. మీకు మొదటగా చెప్పిన ముఖ్యమంత్రి గారు మాటిచ్చే కంటే ముందు సోనియా గాంధీ గారు మాటిచ్చారు. సోనియా గాంధీ గారు మాటిచ్చారంటే ఖచ్చితంగా నెరవేరుస్తారని పూర్తి నమ్మకం దేశ ప్రజలందరూ తెలుసు. సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటని అనితర సాధ్యుడు కేసీఆర్ అసొంటి మాటల చమత్కారము, మాయలు మాయల మొరాటివి ఢీకొని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాడు, ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. ఇంకొకసారి గిటా రేవంత్ అన్న గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు మనకి మీరు అన్నారు కేటీఆర్ గారు అంటేనే మొత్తం ట్విట్టర్ అన్న చెప్పారు. సో ఇలా ట్విట్టర్లో ఈ కామెంట్స్కి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియాక్ట్ అవుతుందా? రేవంత్ రెడ్డి గారు అసలు వీటిపైన మా స్పందన ఎలా ఉంది, అంటే పట్టించుకుంటున్నారా లేకపోతే అసలు పట్టించుకోకుండా పనిలోనే నిమగ్నం అయిపోతున్నారా? ట్విట్టర్లో సమాజానికి కానీ తెలంగాణకు కానీ మేలు జరిగే విషయాలు ట్విట్టర్లో పెడితే బాగుంటుంది. వ్యక్తిగతంగా వాళ్ళు ఇమేజ్ పెంచుకునే విధంగా లేకపోతే వాళ్ళ పార్టీ ఇమేజ్ పెంచుకునే విధంగా ట్విట్టర్లో కామెంట్స్ తెలంగాణ ప్రజలకు ఏమవసరం? తెలంగాణ వాళ్ళు నిజమైన విమర్శ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు, దానికి సమాధానం చెప్తారు, దానికి దీటైన జవాబు చెప్తాడు, ఏం జరుగుతుంది చెప్తాడు. ప్రతి కామెంట్కు ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు ఖాళీగా ఉన్నారు, అది 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు అధికారం పొంగని అధికార దానితో ఖాళీగా ఉన్నారు, మళ్ళీ ఇమ్మీడియట్లీ వాళ్ళకి అధికారం వస్తాయనే భ్రమలో ఉన్నారు తప్ప వాళ్ళు అధికారంలోకి రారు, వాళ్ళ తెలంగాణ ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు. సో ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే ఎంత కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎంత రెచ్చగొట్టినా కానీ మేము రెచ్చిపోము, వాళ్ళకి ఎలాంటివి మేము స్పందించము, వాటికి మా పని మీద మేము హార్డ్ వర్క్ చేస్తాము, 15 ఆగస్టు వరకల్లా మేము అనుకున్నటువంటి చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ 6 గ్యారంటీలని ఖచ్చితంగా మేము చేస్తామని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే మనకి చెప్తున్నారు. నిజంగానే అవి దానికి ఎంత రిజల్ట్ ఉందో మనము 15వ తేదీన మనము చూద్దాం. తప్పకుండామా, ఇప్పుడు ఏదైతే రైతు రుణమాఫీ చేస్తున్నాం, మనకుండే నిధులను బట్టి 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నాం. దాంట్లో కూడా కొంచెం కొన్ని ఆగినాయి, అంటే టెక్నికల్ మిస్టేక్స్ వల్ల అక్కడ బ్యాంకులలో ఒక అధికారిని పెడుతున్నారు, అధికార దృష్టికి తీసుకురమ్మంటున్నారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. రెండో విడత 3వ విడత 15 లోపు రైతు రుణమాఫీ కంప్లీట్గా జరిగిపోతుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రైతులను పట్టించుకోలే, రైతు రుణమాఫీ 2 సార్లు చేస్తాను, 25,000 ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇస్తే వాళ్ళ ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ అయ్యేలోపు వాళ్ళ అసలు కంటే మళ్ళీ వడ్డీ పెరిగింది. మోసం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం, తెలంగాణ రైతుల్ని, తెలంగాణ ప్రజల్ని. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన హామీలు తీర్చే విధంగా ప్రయత్నం చేస్తుంటే సహకరించాల్సిన ప్రతిపక్షం అనవసరమైన కామెంట్ చేస్తూ 10 సంవత్సరాలు రైతుల కోసం ఒకరోజు పట్టించుకోవాలి. ఈరోజు 7 నెలలని రైతు రుణమాఫీ చేస్తుంటే మీకు ఎందుకు అంత ఇబ్బంది? స్వాగతించుది, అవి రైతులకు మేలు జరిగితే మీకు మంచిది కదా. ఓకే, ఇప్పుడు మనకి గత ప్రభుత్వంలో మనకి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అని చెప్పేసి ఆడపిల్లలకి ఎంకరేజ్మెంట్ లాగా
సంబరాలు ఇలాంటివి చేశారు. ఆడపిల్లలకి మంచిగా ప్రతి ఆడపడుచుకి ఇంటింటికి చీరలు ఇచ్చారు మన కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో. మన రేవంత్ రెడ్డి గారు కూడా మనకి ఆడపిల్లలకి భద్రత కల్పించే విషయంలో కానీ ఆడపడుచులకి మంచిగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే పనులు ఏమైనా ఆలోచన చేస్తున్నారా? రేవంత్ అన్న గారు కానీ ప్రభుత్వం కానీ మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని కాపాడుతూ బతుకమ్మ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రాగానే బతుకమ్మ రాలేమా. మన తాతమ్మలు నాయనమ్మలు కూడా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తుంది. మహిళలకు ఇంకా చాలా ప్రాధాన్యత ఇచ్చి ఇంకా గొప్పగా తెలంగాణకు సంబంధించిన సంస్కృతి పండుగలని ఇంకా గొప్పగా జరిపే పూర్తి ప్రయత్నం చేస్తుంది. మన బోనాల గిట పూర్తి ఏర్పాట్లు చేసి ఈరోజు ప్రభుత్వం ముందుండి ఈ తెలంగాణ సంస్కృతిని కాపాడే విధంగా పనిచేయడం జరుగుతుంది. ఏ పండుగలో అయినా బోనాలు కానీ, రేపు బతుకమ్మ కానీ, లేకపోతే రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, ఏదైనా తెలంగాణ ప్రజల మనోభావాలను కాపాడే విధంగా, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ బతుకమ్మ పేరు చెప్పి ఎన్ని నిధులు చేసిరో, ఒక్క బతుకమ్మ చీరన్న మహిళలు కట్టుకునే విధంగా ఇచ్చిరమ్మా, ఒక రకంగా ఇస్తున్నామని చెప్పి మహిళల్ని అగౌరవపరిచారు. నిజంగా చీరల దాంట్లో స్కామ్, లిక్కర్లో స్కామ్, ఏడుంది ఇప్పుడు బతుకమ్మ? ఓకే, ఇలా ఆఖరిగా మీరు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ గారు చేసిన మంచి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఆఖరిగా మీరు చెప్పాలంటే మీ తరపు నుంచి ఏం చెప్తారు మన వ్యూవర్స్కి? రేవంత్ అన్న గారు ఏదైతే ప్రజల మధ్యలో ఎన్నికల్లో తిరుగుతున్నప్పుడు ఒక వికలాంగురాలిని గుర్తించి ఏందమ్మా నీ సమస్య అని అడిగితే, ఆమెకు ఉద్యోగం లేదు, ఎడ్యుకేటెడ్ ముఖ్యమంత్రి అయినా మొదటి రోజే సంతకం చేసిన తర్వాత ఆమెకు ఉద్యోగం కల్పించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు అంతా ఉద్యోగాలు కల్పిస్తాననే నమ్మకం తెలంగాణ సమాజానికి కల్పించారు. రెండోది, ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉండకూడదు, నీళ్ల మధ్య కానీ నిధుల మధ్య కానీ ఇబ్బందులు ఉండకూడదు, విడిపోయిన రాష్ట్రాలు కాబట్టి ఏమున్నాయో కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకుంటే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అవతల రాష్ట్రానికి మేలు జరుగుతుంది. కాబట్టి పక్క ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వపరమైన సమావేశం ఏర్పాటు చేసి ఇదొక నిర్ణయం, గొప్ప నిర్ణయం. ఇదే కాకుండా ఎప్పుడు జనాల మధ్యలోనే ఉంటూ 18 గంటలు ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతుంది. గత ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్కి రాకపోయేది, ఆయన ఫామ్ హౌస్కు ప్రజలకు అందుబాటులో ఉండకపోయేది. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాదర్బార్ ఏర్పాటు చేస్తూ 6 గ్యారంటీల కోసం అధికారులే ప్రజల దగ్గరికి వచ్చి దరఖాస్తులు తీసుకునే విధంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టేది. కాబట్టి మున్ముందుగట ముఖ్యమంత్రి గారి పనితీరు గొప్ప, హార్డ్ వర్కర్. 3 సంవత్సరాల్లోనే టీపీసీసీ అధ్యక్షుడై రాష్ట్రం తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వాన్ని తేవడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీస్సులతోటి, మల్లికార్జున ఖర్గే గారి ఆశీస్సులతోటి నిరంతరం కష్టపడి పనిచేసి ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంది, పూర్తి ఇంకా ఆయనకు సమయం ఉంది, సమయం సహకరిస్తే ఇంకా 2 గంటలు 20 గంటలు పనిచేయడానికి మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆశయం, ఆయన ఆశ తెలంగాణ ప్రజల శ్రేయస్సే, తెలంగాణ మహిళలకు గౌరవమే, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడమే. కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో తెలంగాణను పెను మార్పులు జరగబోతున్నాయి, అభివృద్ధిలో కూడా దేశంలో నెంబర్1గా ఉండబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి. ఓకే అండి, చాలా రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే కాంగ్రెస్ పార్టీ గురించి చాలా మంచి విషయాలు అయితే మా వ్యూవర్స్కి అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది వాళ్ళ మన స్పెషల్ గెస్ట్తో స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే. యూబ్లెడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి.